రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని మద్దిమల్ల తాండా సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పలు తెప్పలుగా ఆవులు చనిపోయి ఉండడంపై గ్రామస్తులతో పాటు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని మద్దిమల్ల తాండా శివారు అటవీ ప్రాంతంలో ఆవులు కుప్పలు కుప్పలుగా చనిపోయి ఉండడంపై రైతులతో పాటు పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్దిమల్ల తాండా గ్రామంలో ప్రతి ఇంటికి ఒక ఆవు చొప్పున దాదాపు 100కు పైగా ఆవులను పెంచుకునే రైతులు ఉన్నారు. ఆవులను అడవిలో మేపుతూ పెంచుతున్న సమయంలో ఎప్పటి మాదిరిగానే అడవిలో మేపిస్తూ వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో కాపరి ఇంటికి చేరుకున్నాడు. కాగా తిరిగి మరుసటి రోజు వెళ్ళి చూసేసరికి ఆవులతో పాటు దూడలు వర్షంలో తడుస్తూ ఉండడంతో వాటి ఆరోగ్యం దెబ్బతిని కొన్ని చనిపోగా మరికొన్ని బురదలో చిక్కుకొని కొన్నేమో అడవి ఉర్రెల్లో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి. కాగా బ్రతికి ఉన్న ఆవుల ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. 50కి పైగా ఆవులు దూడల కలబరాలని కనుగొన్న పశుసంవర్ధక శాఖ అధికారులు వాటి మృత్యువాతకు కారణాలు తెలియలేదని, మూగ జీవాల కోసం గాలిస్తున్నాము అని తెలిపారు. ఆవుల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా ఆవేదనతో కోరారు. సిరిసిల్ల జిల్లా విర్నపల్లి మండల్ మద్దిమల్ల తండా మాలోచి శ్రీరామ్ అనే నేను. మా తాతల నుంచి మాకు ఎప్పుడు కానీ ఒక 20 నుంచి 30 ఆవుల నుంచి 100 ఆవుల దాకా తీసిండు మా తాత. మా తాత తర్వాత మా బాప ఏమో 100 120 దాకా చేసిండు. చేసినా కానీ ఇప్పుడు లాభం లేకుండా అయిపోయినాయి. మా బాపు వ్యక్తి నెలకు ఒక ఆవు వెంబడ 100 రూపాయలు కట్టి జీతం కట్టి సాధినా కానీ లాభం లేకుండా అయిపోయినాయి, ఫలితం లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు మినిమం ఒక 120 ఆవులలో ఒక 20-25 దాకా నాకు కనబడ్డాయి. కానీ ఇంకా ఎన్ని 20-30 ఆవుల దాకా ఇంకా కనబడతలేవు. ఒక 70-80 ఆవులే ప్రస్తుతానికి ఇంటికి వస్తున్నాను. జీతం పెట్టి సాధుకున్నా కానీ ఇప్పుడు ఫలితం లేకుండా 8 రోజులు వాన పడుట్లా ఏది ఫలితం లేకుండా అయిపోయింది. మా పరిస్థితి ఘోరంగా పాడు. మా ఆవులు ఇప్పుడు చూస్తే కంటికి ఒకటి కనబడుతుంది, ఒకటి కనబడకుండా జంగల్ 7 ఉన్నాయి. ఇంకా 20 ఆవులు దొరుకుతాయి లేవు. ఇప్పుడు దగ్గర 25 ఆవులు చచ్చిపోయినా కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి కనబడుతున్నాయి. ఇప్పుడు 20 ఆవులు వారేసినాయి. 20 మద్దిమల్ల తండా గ్రామ పంచాయతీ వీర్నపల్లి మండలం, ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా మాది. అయితే ఇది పల్లెటూరు ప్రాంతం. ఇక్కడ అడవిలో మాకు 120 కుటుంబాలు ఉన్నాయి మద్దిమల్ల తండాలో. ఇక్కడ ప్రతి ఇంటికి ఆవులు అనేటివి సహజం సాధుకుంటారు. అయితే ప్రాణంగా పెంచుకునే ఆవులు ఒక్కొక్కరికి 100, 50, 120 నుంచి ఉన్నాయి. అయితే ఇక్కడ దాదాపు 500 మా గ్రామంలోనే ఒక 500 ఆవులు ఉన్నాయి. దాంట్లోంచి 80 ఆవులు వర్షంలో గత 8 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చలికి తాకిడికి తట్టుకోలేక గోదలు విచిత్రంగా ఇక్కడ చూస్తున్నట్టయితే ఇట్లా కుప్పలు కుప్పలుగా గోదలు చనిపోవడం జరిగింది. ఈ గోదలు కూడా చాలా గరీబ్ పరిస్థితుల్లో ఉన్న రైతులు సాధుకొని పెంచుకొని ఆ బాధ భరించలేక చాలామంది అవస్థలో ఉన్నారు. దీనికోసం ప్రభుత్వం దీనికి ఆలోచించి వీళ్ళని నష్టపరిహారం అందియాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ రైతులు ఇక్కడ శ్రీరామ్ అనే వ్యక్తికి 100 ఆవులుంటే కనీసం 40-50 ఆవులు చనిపోవడం జరిగింది. ఇంకో ఆవులు కొన్ని ఆవులు 20-30 ఎక్కడో జంగల్లో ఫరారై ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ గోదలు మూగజీవాలను పోగొట్టుకున్న రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.